ప్రేమ అనేక పాపములను కప్పును. కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండిడి. మొదటి పేతురు 4:8 మనకున్న సంబంధాలలో విభేదాలు, మనస్పర్ధనలు మరియు ఒత్తిడులు రావచ్చు. అవి మనకు కలిగినప్పుడు మనము ఒక్క అడుగు వెనుకకు తగ్గి ప్రేమ పొరుగువాని బలహీనతలను భరిస్తుందని గుర్తు చేసుకోవటం అవసరం. ప్రేమ దానికి చేయబడిన తప్పును కప్పుతుంది. అలాగే దూరంగా లాగబడే చిన్న విషయాలకు నీవు పైగా నిలబడు. వారి కష్ట సమయాలలో పొరుగువానికి ఆశ్రయముగా ఉండు. వారు మొరటుగా ఉన్నప్పుడు ప్రతిస్పందన లేకుండా ఉండు. ఒక పక్షిరాజులా ఆ పరిస్థితులకు మించిన ఎత్తుకు ఎగురునట్లు ఉండు. నీవు అసమానతలతో నివసించడానికి, వివాదాస్పదముగా ఉండటానికి, పట్టింపు లేని విషయాలపై వాదనలు చేయడానికి జీవితము చాలా చిన్నది. కొందరు వ్యక్తులు ప్రతివాదనలో చివరి మాట వారిదే అన్నట్టు ఉంటారు. నీవు కష్టపడక దాన్ని విడిచిపెట్టు. ఆ విజయముల కొరకు నీ శక్తిని వృధా చేసుకోకు. అవి నిన్ను దిశ తప్పించే శరీర కార్యములు. కనుక నీవు ఆగి వారిని వదిలిపెట్టు. తప్పు వారిదే అని తెలిసినా కానీ దాని సమస్యగా పట్టించుకోకు. నీ ప్రేమనే ఆయుధముతో ఇదివరకే వారిని జయించావు. నీవు నెరవేర్చడానికి ఒక విలువైన కర్తవ్యమును కలిగి ఉన్నావు. నీవు సాధించడానికి కేటాయించబడిన పని ఉంది. నీ గమ్యమునకు నిన్ను నడిపించని నీ విలువైన సమయాన్ని వాటి కొరకు వృధా చేయవద్దు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నన్ను ప్రేమించి మరియు ఆమోదించినందుకు వందనములు. ఇతరులకు నేను అదే విధంగా చేయాలని మరియు ఇతరులకు ఉత్తమముగా ఉండటానికి సహాయం చేయము. మిమ్మును ఘనపరచునట్లు నేను చేసిన నేరాలను మరియు బలహీనతలను కప్పి ఉంచే లోతైన ప్రేమను నేను కోరుకొనుచు యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.